రేవంత్ రెడ్డి మీద విమర్శలు అత్యంత దారుణంగా విమర్శలు చేస్తున్నారు ఏదైతే అప్పర్ లాంగ్వేజ్ కానీ లేకపోతే రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఓదలా ఉండి కూడా అనేక రకాలుగా మాట్లాడుతున్నారు పొట్టడా ఇట్టడాన్ని మాట్లాడుతున్నారు దాని మీద మీ స్పందన ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ప్రియ శిష్యుడుగా ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డిని పొట్టాడు అంటే ఆయన ఏమైనా పొడుగుండా కేసీఆర్ బక్కోడు ఇంతలా ముక్కోడు మేము కూడా అంటాం మరి ముళ్ళును ముళ్ళుతో తీయాలి కదా రేవంత్ రెడ్డి ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఒక పార్లమెంట్ సభ్యుడు ఒక గౌరవనీయమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని ఆ విధంగా అవమానకరంగా మాట్లాడితే వాళ్ళు చదువుకు విజ్ఞత ఉండాలా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఆ విధంగా అవమానకరంగా మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరు కదా కేసీఆర్ని గద్ద ముక్కోడు అంటాం బక్కోడు అంటాం ఇంకా రకరకాలు అంటాం కేటీఆర్ని కూడా అంటాం అన్ని రకాలుగా మాట్లాడతాం ఏనేదో అందగాడు ఆజాన బాహుడు వీళ్ళు మాట్లాడుతున్నారు ప్రజలందరూ కూడా తెలుసు ఈ కాదు ప్రజలకు మీరు ఏం చేయాలా ఇవాళ విద్యుత్ ఛార్జీలు పెంచారు భారం అవుతుంది ఇది తగ్గేయండి ఇది తగ్గిస్తే మిమ్మల్ని మిమ్మల్ని ప్రజలు కీర్తిస్తారు అదేవిధంగా మీరు ఇలా రై వరిధాన్యం విషయంలో రైతులకు మద్దతు ధర విషయంలో అన్యాయం చేసిర్రు రైతులు నోటు కాడ ముద్దను లాక్కునే ప్రయత్నం చేసినారు బస్ ఛార్జీలు పెంచు ఈ వీటిని బస్ ఛార్జీలు తగ్గిండి దమ్మున్న మగోళ్ళు అయితే మీరు మీరు పొడుగున్న ఇంత ఆరు అడుగులన్నోళ్ళైతే మీరు వెంటనే పెంచిన బస్ ఛార్జీలు తగ్గియండి విద్యుత్ ఛార్జీలు తగ్గియండి అదేవిధంగా విశ్వవిద్యాలయాల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది ఇలా విశ్వవిద్యాలయ అధ్యాపకులు లేరు పన్నెండు రెండు వేల పన్నెండులో కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ ఉద్యోగాలే ఇప్పటికీ పదహారు వందల మంది ఓయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండాల్సిన దానికి ఆ నాలుగు వందల యాభైకి ఐదు వందలు పడిపోయింది మీరు ఉద్యోగాలు నింపండి ఇంతవరకు తెలంగాణ వచ్చి ఎనిమిది సంవత్సరాల్లో ఒక్క గెస్టెడ్ ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేని మీరు మిమ్మల్ని ఏమో పొడగోళ్ళు అంటారు మిమ్మల్ని శుద్ధ మొద్దులు దద్దమ్మలు అంటారు మిమ్మల్ని అనేక సందర్భాల్లో మీ మీద కూడా దాడి చేసినటువంటి సందర్భాలని మైనంపల్లి హనుమంతరావు కానీ మళ్ళీ ఇలాంటి విమర్శలు చేసినప్పటికీ మీరు ఏ విధంగా తట్టుకోవాలి నాగార్జున సాగర్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఏప్రిల్లో అంబేద్కర్ జయంతి రోజే నా మీద పోలీసులతో దాడి చేయించారు జీర్ణించుకోలేదు ఇట్లాంటి దాడులకు బెదిరింపులకు భయపడటానికి నేనేమో టీఆర్ఎస్ వేరే పార్టీ వాడిని కాదు ఉస్మానియా బిడ్డని తెలంగాణ ఉద్యమకారుణ్ణి ఇట్లాంటి వాళ్ళని నియంతల్ని తరుముతూ తెలంగాణ పులిమీరల నుంచి తరుముతాం నాలో షేక్ బందకి సాకలి ఐలమ్మ ఇట్లా రక్తం వారసత్వం ఉన్న నాలో ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు వాళ్ళు నియంతలుగా అనుకొని ప్రజల్ని హింసించే వాళ్ళని తప్పకుండా తరిమి కొడతాం ఎప్పుడు భయపడే ప్రసక్తే లేదు ఆ దాళ్లు చేసినంత మాత్రం ఆగినవా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఇంకేమన్నా చేసుకో అవసరమైతే రాష్ట్రం కోసం ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ నుంచి తరమట తరమడం కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం తప్ప ఈ బెదిరింపులకు ఉడత ఊపులకు తాటాగు చప్పులకు ఎట్టి పరిస్థితులు భయపడే ప్రసక్తే లేదు